హలో ఫ్రెండ్స్, తిరిగి నా ఎస్ఎం ఫార్మా సొల్యూషన్ ఛానల్కి స్వాగతం. కిందటి ఎపిసోడ్ని మీరు ఎంతో ఆదరించారు, దానికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడే విషయం ఏంటంటే, ఈ ఏపీ మ్యానుఫ్యాక్చర్లో మనం ఉపయోగించే ఎక్విప్మెంట్స్ ఏంటి, దానిని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్స్లోనూ ఈ సెలక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది ఏదైతే ఉందో అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందుకనే మన పరిభాషలో అందరూ కూడా ఈ ఎక్విప్మెంట్ యొక్క ఎంఓసి ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఈ ఎంఓసి అంటే ఏంటి? ఈ ఎంఓసి అంటే మోడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఈ మోడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే సరైన ఎక్విప్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోకపోతే మనం ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేయలేం. కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ రసాయనాలను ఉపయోగించి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ కాంపాక్టబిలిటీస్ కాదు, సూటబిలిటీ ఆఫ్ ది కెమికల్ కానీ మనకు తెలియాలి. అలా సూటబిలిటీ ఆఫ్ ది కెమికల్ తెలియాలి అని అంటే కనుక ఆ మోడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం తెలిసి ఉండాలి. ఆ మోడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తెలియకుండా సరైన మ్యానుఫ్యాక్చర్ మనం చేయలేం. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్లో మేజర్ ఎక్విప్మెంట్స్ ఏంటి అంటే, ఎక్కువగా మనం ఈ ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్స్, గ్లాస్ లైన్ రియాక్టర్స్, అలాగే ఈ ఫిల్టరేషన్ డివైసెస్, డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టరేషన్ డివైసెస్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. దాంట్లో మేజర్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టరు, అలాగే మన గ్లాస్ లైన్ రియాక్టర్. ఈ ఎపిసోడ్లో మనం ఇప్పుడు ఉన్న సమయానికి అనుకూలంగా ఒక స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్ ఎలా ఉంటుంది, అది ఎలా ఆపరేట్ అవుతుంది, దాని యొక్క కాంబినేషన్ ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్ యొక్క కాంబినేషన్ ఏంటి, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టరు దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, వ్యూ మీరు కనుక చూసినట్లయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టరు ఒక పార్ట్లు అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. దాంట్లోనూ మనకి పైన చూసినట్లయితే ఈ మోటార్ అనేది మనకి ఒకటి బిగించబడి ఉంటుంది. ఈ మోటార్ అనేది ఏంటంటే ఏదైనా ఒక ఎక్విప్మెంట్ మనం ఆపరేట్ చేయాలంటే మనకి యాంత్రిక శక్తి అవసరం. ఆ యాంత్రిక శక్తి ఏంటంటే పవర్ ద్వారా నడిచేది ఈ మోటార్. దానికి పవర్ సప్లై ఇవ్వడం ద్వారా మోటార్ ఆపరేట్ అవుతుంది. ఈ మోటార్లోను డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉన్న మోటార్స్ ఉంటాయి. ఒకటి స్పీడ్ మోటార్స్, లో స్పీడ్ మోటార్స్, హై స్పీడ్ మోటార్స్ అని చెప్పి ఉంటాయి. ఈ స్పీడ్ని మన స్పీడ్ మోటార్స్ని ఈ ఎక్విప్మెంట్ ఆపరేట్ అవ్వడానికి మనం అరేంజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే స్పీడ్ రెడ్యూసర్ ఆర్ గేర్ బాక్స్. మన దగ్గర మన యాక్చువల్గా టెక్నికల్ నేమ్ స్పీడ్ రెడ్యూసర్ అంటారు, లేదా మన గేర్ బాక్స్ అంటాం. ఈ గేర్ బాక్స్ ఉపయోగం ఏంటంటే ఆ మోటార్ యొక్క స్పీడ్ని నియంత్రించడానికి. అంటే ఈ మోటారు డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్స్లో తిరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా, ఆ మోటార్ యొక్క స్పీడ్ని నియంత్రించడానికి ఈ గేర్ బాక్స్ ఉపయోగపడుతుంది. మీ అందరికీ కూడా జనరల్ ఎగ్జాంపుల్ తెలుసు, మీరు అందరూ గేర్ కలిగిన మోటార్ సైకిల్స్ అన్నీ కూడా నడుపుతూ ఉంటారు, గేర్ మోటార్ బైక్స్ అన్నీ నడుపుతారు. ఈ బైక్స్ నడిపేటప్పుడు మీరు ఆ గేర్స్ని ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు? ఈ గేర్స్ స్పీడ్ని నియంత్రించడానికి మీరు గేర్స్ని ఆపరేట్ చేస్తారు. అంటే దాని స్పీడ్ పెంచాలన్నా తగ్గించాలన్నా కానీ ఈ స్పీడ్ మీ కంట్రోల్ చేయడం గురించి గేర్స్ని మీరు ఉపయోగిస్తారు. అలా సేమ్ ఆపరేషన్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. ఆ మోటార్ యొక్క స్పీడ్ని నియంత్రించడానికి మనకి గేర్ బాక్స్ ఉపయోగపడుతుంది. అంటే దీంట్లోనూ డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. అంటే మీరు అక్కడ ఉన్న పరిశ్రమలో పనిచేసే వారు ఎవరైనా కానీ దాని మీద ఉండే స్పెసిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ విషయం మీకు అర్థమవుతుంది. దాంట్లోనూ 1:25 అని, 1:35 అని చెప్పి ఆ గేర్ బాక్స్ మీద రాయబడి ఉంటుంది. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ మోటారు 25 రౌండ్స్ తిరిగితే గేర్ బాక్స్ ఒక రౌండ్ దాన్ని ఒక స్టర్రన్ ఆపరేట్ చేస్తుందని అర్థం. అలాగే 1:35 అంటే ఆ మోటారు 35 రౌండ్స్ తిరిగితే మనకు అమర్చబడిన స్టర్రరు ఒక రౌండ్ తిరుగుతుందని అర్థం. ఇలా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీరు పనిచేసేటప్పుడు అక్కడ ఉన్న మోటార్ని గేర్ బాక్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చే పార్ట్ ఏంటంటే దీంట్లో పివోల్ ర్యాక్. పివోల్ ర్యాక్ అంటే ఈ మధ్యలోనూ ఈ మోటార్ని, గేర్ బాక్స్ని ఇవన్నీ అనుసంధానం చేయడానికి ఒక పర్టికులర్ షాఫ్ట్ని, వీటన్నింటినీ కూడా కప్లింగ్ ద్వారా మనం అనుసంధానం చేస్తాం. ఈ అనుసంధానం చేసిన ఏరియాని మొత్తం అంతా కూడా కవర్ చేయడానికి పివోల్ ర్యాక్ అనేది బయట అమర్చబడి ఉంటుంది రియాక్టర్కి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో షాఫ్ట్ సీల్ మౌత్.
ఈ షాఫ్ట్ స్టీల్ మౌత్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్ ఏదైతే ఉందో అది ఆపరేట్ అవ్వడానికి మనం ఒక షాఫ్ట్ని లోపల స్టర్రింగ్ తిరగడానికి ఒక షాఫ్ట్ని అరేంజ్ చేస్తాం. ఆ షాఫ్ట్ని అరేంజ్ చేసినప్పుడు చిన్న గ్యాప్ ఒకటి పైన షెల్ పైన ఉంటుంది. ఈ షెల్ పైన ఉండే చిన్న గ్యాప్ని కవర్ చేయాలంటే దానిని ఒక సీల్తో కవర్ చేస్తాం. ఆ సీలు మెకానికల్ సీల్ అవ్వచ్చు లేదా ఆ గ్లాండ్ సీల్ ఉంటుంది. ఆ సీల్ ద్వారా ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మనం కవర్ చేస్తాం. దానినే మనం షాఫ్ట్ సీల్ మౌత్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఈ ఫ్లాంజెస్. ఈ ఫ్లాంజెస్ యొక్క ఉపయోగం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ని మనం దాంట్లో మనం ఎడిషన్ చేయవలసి ఉంటుంది. ఆ ఎడిషన్ చేయాలి అంటే కనుక ఈ ఫ్లాంజెల ద్వారా మనం దాన్ని కనెక్ట్ చేసి లైన్స్ని కనెక్ట్ చేసి దాంట్లో మనం రియాక్టర్లోకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జ్ చేసేటప్పుడు ఆ ఫ్లాంజెల ద్వారా మనం ఎడిషన్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి దీంట్లో మ్యాన్ హోల్. ఈ మ్యాన్ హోల్ ఆర్ మెయిన్ హోల్ అంటే ఏంటి, ఒక రియాక్టర్ యొక్క ప్రధాన ద్వారం. ఈ దీని ద్వారైనా మనం వేసే కెమికల్స్, సాలిడ్ కెమికల్స్ కానీ ఆర్ లిక్విడ్ కెమికల్స్ ఏవైనా సరే దాంట్లో వేయాలంటే కనుక ఈ ప్రధాన ద్వారా మ్యాన్ హోల్ ద్వారా మనం ఛార్జ్ చేస్తాం. ఆ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి దీంట్లో స్క్రాపర్. ఈ స్క్రాపర్ అనేది ఏంటంటే ఆ స్టర్రర్కి అమర్చబడి ఉంటుంది. ఆ మెటీరియల్ని మనకి స్టర్రింగ్ చేసేటప్పుడు ఆ ఏరియాలో ఆ మెటీరియల్ని కట్ చేయడానికి దానికి ఉపయోగపడుతుంది. ఆ యూనిఫామ్ మిక్సింగ్ చేసేటప్పుడు ఈ స్క్రాపర్ ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చి దీంట్లో వచ్చి యాంకర్. ఈ యాంకర్ అనేది ఈ ఒక టైపు స్టర్రర్ అండి. ఇది ఈ స్టర్రర్ టైప్స్లో చాలా టైప్స్ స్టర్రర్స్ ఉన్నాయి. ఈ స్టర్రర్స్ని డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్కి మనం అప్లై చేయవలసి ఉంటుంది. ఈ అప్లై ఎలా అప్లై చేస్తారు, ఏ టైప్ స్టర్రర్ దేనికి పెట్టాలి అనేది మనం తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. ఇది ఈ యాంకర్ చేసే పని ఏంటంటే ఆ దాంట్లో మనం ఛార్జ్ చేసిన కెమికల్స్ అన్నిటి కూడా యూనిఫామ్ మిక్సింగ్ చేయడానికి, ఆ రియాక్షన్ చేయడానికి దోహదపడతాయి. అందువల్ల ఇది ఈ స్టర్రింగ్ టైప్స్ కండిషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో, ఇది ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మనం చర్చిద్దాం. నెక్స్ట్ వచ్చి దీంట్లో ఇంకొక పార్ట్ వ్యూ గ్లాస్. వ్యూ గ్లాస్ అంటే ఏంటంటే ఇది పైన రియాక్టర్ టాప్ పైన అరేంజ్ చేయబడి ఉంటుంది. ఈ వ్యూ గ్లాస్ ద్వారా లోపల ఉండే రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, దాని కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, ఫిజికల్గా విజువల్ చెక్ చేయడానికి ఈ వ్యూ గ్లాస్ మనకి ఉపయోగపడుతుంది. ఆ నెక్స్ట్ వచ్చి ఇన్స్పెక్షన్ ల్యాంప్. ఇన్స్పెక్షన్ ల్యాంప్ అంటే మీరు లోపల చూసేటప్పుడు లైటింగ్ అవసరం కాబట్టి, ఆ లైటింగ్ ఉంటే కానీ మీరు పూర్తిగా క్లియర్గా చూడలేరు కాబట్టి దానికి ఒక ల్యాంప్ అమర్చబడి ఉంటుంది పైన రియాక్టర్ పైన. ఆ ల్యాంప్ ద్వారా మన వ్యూ గ్లాస్ ద్వారా లోపల ఏం జరుగుతుందన్న దాని విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రియాక్టర్ అనేది రెండు పార్ట్లుగా విభజించబడి ఉంటుంది. ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలన్నీ కూడా ఆ పార్ట్ అన్నీ కూడా షెల్ సైడ్కి మనకు అలాగే అవన్నీ కూడా అరేంజ్ చేయబడి ఉంటాయి. ఈ రెండు రెండు పార్ట్లుగా విభజించబడి ఉంటుందని మనం ఇంతగా మనం చెప్పుకున్నాం కదా. అది మొదటి పార్ట్ షెల్ సైడ్, రెండవ పార్ట్ జాకెట్ సైడ్. ఈ షెల్ సైడ్లో మనం మెయిన్ ఏదైతే రియాక్షన్ చేస్తామో అవన్నీ జరుగుతాయి. ఈ జాకెట్ పార్ట్ చేసే పని ఏంటంటే ఆ ప్రాసెస్ యొక్క అనుగుణంగా మనం కొన్ని కండిషన్స్ని, పారామీటర్స్ని మనం ఆ ప్రాసెస్కి మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. అవేంటంటే ఒక టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయడం, తర్వాత అలాగే దాన్ని అవసరమైన మేరకు కూలింగ్లు చేయడం, అలాగే టెంపరేచర్ని హీటప్ చేయడం, ఇలాంటివన్నీ మనం చేయవలసి ఉంటుంది. ఇలా చేయాలి అని అన్నప్పుడు మనం కొన్ని యూటిలిటీస్ని ఉపయోగించి ఈ టెంపరేచర్ని రేజ్ చేయడం, కూల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. అలా టెంపరేచర్ని రేజ్ చేయాలంటే మనం స్టీమ్ని ఉపయోగిస్తాం, అలాగే టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయాలంటే కనుక డిఫరెంట్ డిఫరెంట్ యూటిలిటీస్, +5 డిగ్రీస్ బ్రెయిన్ సొల్యూషన్, -20 డిగ్రీస్ బ్రెయిన్ సొల్యూషన్ అలాంటి వాటిని ఉపయోగించి ఆ టెంపరేచర్ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా ప్రాసెస్కి అనుగుణంగా, అంటే ఆ ప్రాసెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మాత్రం చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఎట్లా చేస్తారు, ఎలా కంట్రోల్ చేస్తారు, ఏ టెంపరేచర్ దగ్గర ఎలా చేయాలి, రియాక్షన్స్లో ఉండే టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్గా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అంతా కూడా ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చేస్తున్నాం కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇందాక వరకు మనం మాట్లాడిన విషయాలన్నీ కూడా షెల్కి సంబంధించిన విషయాలు, ఇప్పుడు మనం జాకెట్కి సంబంధించిన విషయాలు చర్చించబోతున్నాం. దీంట్లో ఈ డయాగ్రామ్లో మనం చూసినట్లయితే మనకి ఈ జాకెట్కి
ఈ స్టీమ్ ఇన్లెట్ అనేది మీరు ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈ స్టీమ్ ఇన్లెట్ అంటే ఏంటంటే ఆ షెల్కి ఏ విధంగా అయితే ప్లాన్ చేసి అరేంజ్ చేసి మనం లోపలికి మనం కెమికల్స్ అవి పంపిస్తామో జాకెట్లోకి మనం ఇన్సర్ట్ చేయడానికి కూడా కొన్ని ఫ్లాంజెస్ అరేంజ్ చేయబడి ఉంటాయి. ఆ ఫ్లాంజెస్ ఆ స్టీమ్ ఆ ఫ్లాంజెస్ ద్వారా మనం స్టీమ్ని కానీ బ్రెయిన్ని కానీ మనం అప్లై చేయొచ్చు. ఈ అప్లై చేసి ఆ కండిషన్స్ అన్నీ మనం క్రియేట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు దీంట్లో మనం ఈ పార్ట్లన్నీ కూడా రియాక్టర్ యొక్క పార్ట్ల గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. అసలు ఈ ఎస్ఎస్ని ఎలా ఇప్పుడు మీరు ఈ విజువల్ చూస్తే ఈ విజువల్లో ఎస్ఎస్ రియాక్టర్ కన్స్ట్రక్ట్ చేసిన ఏరియాని మీరు చూస్తున్నారు. అలాగే అసలు ఈ ఎస్ఎస్ ఏంటి, అసలు ఈ ఎస్ఎస్ అనేది ఏ మెటల్తో తయారు చేస్తారు అనేది మీరు తెలుసుకోవాలి. ఈ ఎస్ఎస్ అనేది ఏంటంటే ముఖ్యంగా క్లోరిన్ క్రోమియం నికిల్ అండ్ ఐరన్ యొక్క కాంబినేషన్. ఈ క్రోమియం నికిల్ ఐరన్ కాంబినేషన్తో ఎస్ఎస్ తయారు చేయబడి ఉంటుంది. దీంట్లో మనకి చూసినట్లయితే క్రోమియం యొక్క కంటెంట్ 16-26% ఉంటుంది. అలాగే నికిల్ యొక్క కంటెంట్ 6% నుండి 22% ఉంటుంది. అలాగే దాంట్లో ఐరన్ అలాగే మనం మేకప్ చేసి ఇవన్నీ ఈ మెటల్స్ అన్నీ కలపడం వల్ల ఎస్ఎస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఈ అసలు దీంట్లో ఈ నికిల్ని ఎందుకు వాడాలి? ఈ నికిల్ అనేది అది ఇంక్రీజెస్ ద అది కరోజన్ అనమాట. అంటే ఏంటి, ఈ కరోజన్ని కంట్రోల్ చేసే గుణం ఆ నికెల్కి ఉంటుంది. అలాగే మన ఫార్మా ఇండస్ట్రీలో ముఖ్యంగా డిఫరెంట్ నెంబర్స్తో మనం ఎస్ఎస్ని ఉపయోగిస్తాం. దాంట్లో ఎక్కువగా అందరూ మాట్లాడే మాట SS304, SS316, SN316L ఇట్లాంటివన్నీ మాట్లాడతాం. ఇవంటే ఏంటి అసలు, SS304 ఏంటి, SS316 ఏంటి, SS316L అంటే ఏంటి అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఏమీ లేదండి, ముఖ్యంగా ఏంటంటే ఈ కాంబినేషన్స్లో కొద్దిగా చేంజెస్ని బట్టి మాత్రమే ఈ వస్తాయి, అంతే. అంత మించి దాంట్లో సపరేట్గా ఏమీ లేదు. అది ఆ కాంబినేషన్స్ ఏంటంటే SS304 అంటే ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా దాంట్లోనూ క్రోమియము నికిల్ ఐరన్ ఏదైతే కంటెంట్ ఉందో అది మనకి SS304గా నార్మల్గా వస్తుంది. అంటే దీంట్లోనూ యాంటీ కరోజివ్ రిడక్షన్కి ఏదైతే మనం వాడతామో అది ఏమవుతుందంటే దానికి దాంట్లోనూ కరోజింగ్ యాడ్ ఎడిషన్ చేసేటప్పుడు కొంత మాలిబ్దనం అనే మెటల్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఈ మాలిబ్దనం ద్వారా మనకేంటంటే కొంత కరోజన్ కంట్రోల్ వస్తుంది. ఈ మాలిబ్దనం యాడ్ చేసిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది 316 SS316 అనమాట. SS304లో మనకి మాలిబ్దనం అనేది ఉండదు. అలాగే SS316లో ఏంటంటే మాలిబ్దనం అనే మెటల్ మనకి దాంట్లో కంటెంట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక 2% వరకు మనకి 2-3% ఉంటే కనుక అది మాలిబ్దనము కలిస్తే కనుక SS316. అలాగే అది 3-4% వరకు జరిగితే కనుక SS316L. ఇలాగా మన ఈ ఎక్విప్మెంట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ విధంగా మన ఎస్ఎస్ రియాక్టరు దాంట్లో మనం పార్ట్ల గురించి మనం పూర్తిగా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఫర్దర్గా ఈ ఎస్ఎస్ రియాక్టర్లో ఈ రియాక్షన్స్ ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం అన్నది ఫర్దర్గా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అందరికీ కూడా నా ఛానల్ని వీక్షించి ఎక్కువగా నాకు లైక్లు షేర్లు సబ్స్క్రిప్షన్ ద్వారా నా ఛానల్ని మరింత ఆదరిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఎపిసోడ్ని ముగిస్తాను. థ్యాంక్ యూ.